చివణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్లో బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించారు. పసిఫిక్ ద్వీప దేశాలకు అభివృద్ధి ప్రాజెక్టులకు గాను మన దేశం $12 మిలియన్ గ్రాంట్ ప్రకటించింది. ఆర్బీఐ కొన్ని బ్యాంకులను మూసివేస్తోందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కేంద్రం వద్ద తగు మొత్తంలో ఉల్లిపాయలు నిల్వ ఉన్నాయని కేంద్ర వినియోగ వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తెలియజేశారు. రోహింగ్యాలను మయన్మార్ తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించేందుకు త్రైపాక్షిక సంయుక్త కార్యాచరణ యంత్రాంగం ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్, మయన్మార్, చైనా అంగీకరించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్లో బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రముఖ దాత మైకేల్ బ్లూంబర్గ్ కూడా ఆయన కలుసుకుంటారు. అనంతరం సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి హాజరవుతారు. ఈరోజు జరిగే ఇతర సమావేశాల్లో ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్ను, బెల్జియం ప్రధానమంత్రి చార్ల్స్ మిషెల్ను ద్వైపాక్షిక సమావేశంలో కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై పాకిస్తాన్కు గట్టిగా స్పష్టమైన సందేశం ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద సమస్యను ప్రధానమంత్రి మోదీ పరిష్కరించగలరని ఆయన అన్నారు. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా మోదీ, ట్రంప్ ఇష్టాగోష్టిగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. టెర్రరిజంపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. హ్యూస్టన్లో హౌడీ మోదీ కార్యక్రమంలో ఒకే వేదికను ఇద్దరు నాయకులు పంచుకున్న సమావేశం తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ సమావేశం జరిగింది. అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్లు కశ్మీర్ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు పెంపొందించేందుకు గాను అమెరికా త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని ట్రంప్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ హ్యూస్టన్లో భారత కంపెనీ పెట్రోనెట్ $2.5 బిలియన్ విలువైన ఒప్పందంపై సంతకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల రానున్న సంవత్సరాల్లో $60 బిలియన్ మేరకు వాణిజ్యం జరుగుతుందని, 50,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడికి మోదీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన భారత్కు మంచి మిత్రుడని అన్నారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే ఇరువురు నాయకుల సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. భారత్ ఎన్నడూ చర్చలను తప్పించుకో చూడలేదని, అయితే పాకిస్తాన్ తరఫు నుంచి స్పందన లేదని ఆయన చెప్పారు. కాగా పసిఫిక్ దీవుల అభివృద్ది చెందుతున్న దేశాలు పీఎస్ఐడీల నాయకులను కూడా నరేంద్ర మోదీ కలుసుకున్నారు. అభివృద్ది విధానాలు సమ్మిళితంగా సుస్థిరంగా ఉండవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా మోదీ నొక్కి చెప్పారు. పీఎస్ఐడీల అభివృద్ది లక్ష్య సాధనలో భారత్ అన్ని విధాలా తగిన సహాయం అందజేస్తుందని కూడా ఆయన చెప్పారు. ఆ దేశాల్లో అభివృద్ది ప్రాజెక్టుల అమల్లో $12 మిలియన్ సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. అలాగే సౌర పునర్వినియోగ ఇంధనం, వాతావరణ సంబంధిత ప్రాజెక్టులు చేపట్టే దేశాలకు $150 మిలియన్ రుణ సహాయాన్ని కూడా ప్రకటించారు. స్వచ్ఛ భారత్ మిషన్కు గాను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రధానమంత్రికి గ్లోబల్ గోల్ కీపర్స్ అవార్డును ప్రదానం చేసింది. దేశానికి ఎదురయ్యే ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత రక్షణ దళాలు పూర్తి సన్నద్దంగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. చెన్నైలో ఈరోజు భారత తీర రక్షక దళం గస్తీ నౌక వరాహను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీర భద్రతకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో సమగ్రంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్లోని బాలాకోట్లో పునరుద్ధరించిన ఉగ్రవాద స్థావరాలను మూసివేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ దీనిపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. 6వ జలవారోత్సవాల ప్రదర్శనను జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో ప్రారంభించారు. నమామి గంగే, వివిధ నది అనుసంధాన ప్రాజెక్టులు, వాననీటి సేకరణలో ఉపయోగించే పరిజ్ఞానాలు మొదలైన నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఖాదీ వస్త్రాల డిజైన్లు మరింత అధునాతనంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉందని కేంద్ర చిన్న మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉద్ఘాటించారు. సాంప్రదాయకతపై రాజీ పడకుండా అత్యధిక ఉత్పత్తి అమ్మకాలు జరిపి ప్రపంచశ్రేణి బ్రాండ్గా వీటిని రూపొందించాలని అన్నారు. న్యూఢిల్లీలో ఈవేళ ఈ అంశంపై జాతీయ కేంద్రాల ఏర్పాటుపై జరిగిన మేధోమథన సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై సదస్సులో చర్చించారు. దేశంలో యువతను ఆకర్షించే విధంగా ఖద్దరు వస్త్రాలను రూపొందించాలని గడ్కరీ అన్నారు. హర్యానాలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు వ్యూహాన్ని చర్చించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
పార్టీ హర్యానా కోర్ కమిటీతో ఈవేళ సమావేశం జరిపారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట బీజేపీ ఇన్ఛార్జ్ అనిల్ జైన్ మొదలైన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల పేర్లను కూడా ఈ సమావేశంలో పరిశీలించినట్లు తెలుస్తోంది. 90 మంది సభ్యుల హర్యానా శాసనసభకు వచ్చే నెల 21వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 24వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆర్బీఐ కొన్ని బ్యాంకులను మూసివేస్తోందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ప్రభుత్వ రంగ బ్యాంకులు వేటిని కూడా మూసివేసే ప్రసక్తి లేదని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత పటిష్టం చేసి వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తుందని చెప్పారు. కొన్ని వాణిజ్య బ్యాంకులను మూసివేస్తారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా స్పష్టం చేసింది. 9 బ్యాంకులను మూసివేస్తారని వస్తున్న పుకార్లను ఆర్బీఐ ఒక ప్రకటనలో ఖండించింది. కేంద్రం వద్ద తగు మొత్తంలో ఉల్లిపాయల నిల్వలున్నాయని కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తెలియజేశారు. ఇంతవరకు కేంద్రం త్రిపురకు, హర్యానాకు, ఆంధ్రప్రదేశ్కు ఉల్లిపాయలు సరఫరా చేసిందని, కిలో 15.59 రూపాయల లెక్కన సరఫరా జరిగిందని ఆయన తెలియజేశారు. ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 5 వరకు రోజు 100 టన్నుల ఉల్లిపాయలు కావాలని చేసిన డిమాండ్ కూడా ఆమోదిస్తామని ఆయన తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లో మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు స్వామి చిన్మయానంద తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన ఒక లా విద్యార్థిని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు అరెస్ట్ చేసింది. ఆయనను బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో షాజహాన్పూర్లో ఆమె నివాసం నుంచి కొద్దిసేపు ప్రశ్నించిన అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఆమెపై వైద్య పరీక్షల అనంతరం చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు న్యాయ నిర్బంధం కోసం జైలుకు పంపారు. రోహింగ్యాలను మయన్మార్కు తిరిగి పంపించే ప్రక్రియ ప్రారంభించేందుకు త్రైపాక్షిక సంయుక్త కార్యాచరణ యంత్రాంగం ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్, మయన్మార్, చైనా అంగీకరించాయి. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఏకే అబ్దుల్ మొమెన్ నిన్న న్యూయార్క్లో ఈ విషయం ప్రకటించారు. చైనా ప్రతిపాదించిన ఈ యంత్రాంగానికి మయన్మార్, బంగ్లాదేశ్ కూడా అంగీకారం తెలిపాయని చెప్పారు. త్రైపాక్షిక బృందం తొలి సమావేశం వచ్చే నెల జరుగుతుంది. బంగ్లాదేశ్లో 9 లక్షల మందికి పైగా రోహింగ్యా శరణార్థులు ఉన్నారని, వారిలో 7,50,000 మంది 2017 ఆగస్టులో బంగ్లాదేశ్కు వచ్చి చేరారని యునైటెడ్ నేషన్స్ తెలియజేస్తోంది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ వైమానిక దళానికి చెందిన పంజాబ్ స్థావరాలపై దాడి చేయవచ్చునని గూఢచర్య నివేదికలు అందిన దరిమిల పంజాబ్లో ఈ స్థావరాలను అప్రమత్తం చేశారు. పఠాన్కోట్ వైమానిక దళం స్థావరం గతంలో లక్ష్యంగా ఉంది కనుక అక్కడ అప్రమత్తత ప్రకటించారని, ఉన్నతాధికారులకు తమ తమ ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించవలసిందిగా ఆదేశించారని అధికార ప్రతినిధి తెలియజేశారు. ఖతార్లోని దోహాలో ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య కార్యాలయంలో 52 కాంగ్రెస్ సభ సందర్భంగా ఈరోజు ఆదిల్ సుమార్ వాలాను మరోసారి ఎన్నుకున్నారు. సెబెస్టియన్ కో 2వ పదవీకాలానికి గాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరోపక్క అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య ఈరోజు భారతీయ ట్రాక్ ఫీల్డ్ దిగ్గజం పిటి ఉషాను సత్కరించింది. అథ్లెటిక్స్ అభివృద్దికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా వెటరన్ పిన్తో ఆమెను సత్కరించారు. ఆసియా నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న ముగ్గురిలో ఉషా ఒకరు. ఇంచియన్లో జరుగుతున్న కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన దేశానికి చెందిన పివి సింధు, సైనా నెహ్వాల్, బి సాయి ప్రణీత్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. పారుపల్లి కశ్యప్ పోటీలో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్లో బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించారు. పసిఫిక్ ద్వీప దేశాల్లో అభివృద్ది ప్రాజెక్టులకు మన దేశం $12 మిలియన్ గ్రాంట్ను ప్రకటించింది. ఆర్బీఐ కొన్ని బ్యాంకులను మూసివేస్తోందని వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కేంద్రం వద్ద తగు మొత్తంలో ఉల్లిపాయలు నిల్వ ఉన్నాయని కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తెలియజేశారు. రోహింగ్యాలను మయన్మార్కు తిరిగి పంపించే ప్రక్రియ కోసం త్రైపాక్షిక సంయుక్త కార్యాచరణ యంత్రాంగం ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్, మయన్మార్, చైనా అంగీకరించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.